Hello, and this video lo November December 2022 network analysis subject lo ni exam lo adigina question andi RLC series circuit meda short anamata 3 marks kadigina question. A RLC series circuit excited by a 10 volt sinusoidal source resonate at a frequency of 50 Hz. If the bandwidth is 5 Hz, what will be the voltage across the capacitor? ఓకే ఇచ్చిన ప్రాబ్లంకి ఏంటి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏమేమి డేటా ఇచ్చారు అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, వోల్టేజ్ ఇచ్చారు, అలానే బ్యాండ్విడ్త్ ఇచ్చారు. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి అంటే వోల్టేజ్ గివెన్ డేటా రాయాలండి. ఆ గివెన్ డేటాకి మీకు మార్క్స్ అనేవి ఉంటాయి మీకు, అంటే అది షార్ట్ అనుకోండి హాఫ్ మార్క్ అని లేదు 1 మార్క్ అని రావచ్చు, అదే ఎస్ఎస్ అయితే 2 మార్క్స్ కూడా రావచ్చు. ఫస్ట్ ఏ ప్రాబ్లంకైనా గివెన్ డేటా రాయండి. ఓకే గివెన్ డేటా ఏమేమి ఇచ్చారండి, మనకి వోల్టేజ్ ఇచ్చారు, వి ఈక్వల్ టెన్త్ ఇచ్చారు 10 వోల్ట్స్, అలానే ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టెన్త్ ఇచ్చారు. ఓకే రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ నాట్, ఎఫ్ నాట్ ఈక్వల్ టు 50 Hz, అలానే బ్యాండ్విడ్త్, బ్యాండ్విడ్త్ ఈక్వల్ టు 5 Hz. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ విసి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే మనకి ఇచ్చిన డేటాను బట్టి ఏ ఫార్ములాస్ రాయాలో ఏంటో చూసుకోండి. మనకి వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఫార్ములాస్ వచ్చి ఒక ఫార్ములా ఉంది, దట్ ఈజ్ ఐ నాట్ ఇంటూ ఎక్స్సి ఉంది. ఎక్స్సి అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్, ఎక్స్సి ఈక్వల్ టు 1/2πfc కదా. అసలు అక్కడ మనకి సి అనేది లేదు కదా ఫైండ్అవుట్ చేయడానికి, అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఈ ఈక్వేషన్ యూజ్ చేయడానికి కుదరదు. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫార్ములా ఉంది ఏంటిది, అది విసి ఈక్వల్ టు క్యూ నాట్ ఇంటూ వి. ఓకే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ విసి ఈక్వల్ టు క్యూ నాట్ ఇంటూ వి. మనకి వి ఇచ్చారు బట్ క్యూ నాట్ అనేది తెలియదుగా, ఫస్ట్ ఏం చేయాలంటే క్యూ నాట్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. క్యూ నాట్ ఫార్ములా ఏంటి, ఎఫ్ నాట్ బై బ్యాండ్విడ్త్. మనకి ఇచ్చిన డేటాలో ఎఫ్ నాట్ ఉంది, అలానే బ్యాండ్విడ్త్ ఉంది. ఎఫ్ నాట్ ఎంత ఉందండి 50 ఉంది, బ్యాండ్విడ్త్ ఎంత ఉంది 5 ఉంది, అంటే క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది, క్యూ నాట్ అనేది 10 వస్తుంది. ఇప్పుడు ఈ క్యూ నాట్ని తీసుకెళ్ళి ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ విసి ఈక్వల్ టు క్యూ నాట్ ఇంటూ వి కదా, క్యూ నాట్ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది, 10 ఇంటూ వి ఎంత వచ్చింది, వి అంటే ఆల్రెడీ మనకున్న డేటా అనమాట, ఎంత వి అనేది వోల్టేజ్ 10 వోల్ట్స్, 10 ఇంటూ 10 ఈక్వల్ టు 100. ఓకే విసి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 100 వోల్ట్స్. ఓకే విసి ఈక్వల్ టు 100 వోల్ట్స్. అలా మీకు ఇచ్చిన డేటాను బట్టి ఏ ఫార్ములాస్ యూస్ చేసుకోవాలో జాగ్రత్తగా చూసుకుని చేయాలండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.